ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా గతంలో తమిళనాడు గవర్నర్ ఉన్నటువంటి శ్రీ రోషే గారు వారు మరణించడం అనేక మంది తెలుగు ప్రజలను దిగ్భ్రాంతి గురి చేసింది. తెలుగు రాజకీయాలు ఉన్నంతసేపు కూడా రోషే గారిని తెలుగు ప్రజలు మర్చిపోరన్న విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఆర్థిక శాఖ మంత్రి అంటేనే రోషే గారి పేరు ఇప్పుడు కూడా గుర్తొచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ శాసన మండలిలో కానీ రోషే గారిని చూసి అనేక విషయాలు నేర్చుకున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తాను. విపక్షాలను ఏ విధంగా తన వాగ్దాడితోని తన చాతుర్యంతోని పొలైట్గా వ్యక్తిగత విమర్శలు లేకుండా అసభ్య పదజాలని వాడకుండా హాస్యాన్ని విదజల్తూ కఠినంగా కూడా విమర్శలు చేస్తూ గవర్నర్గా ఉన్నప్పుడు కానీ మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా వివరించినటువంటి ఒక నిజాయితీపరుడు రోషే గారు. వారిని ఎప్పుడు నేను కలవకపోయినప్పటికీ అనేక సందర్భాల్లో టీవీల ద్వారా వారి యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టిన విధానం కానీ వారి ఆలోచన విధానాన్ని కానీ చాలా సందర్భాల్లో చూడడం జరిగింది. ఈ సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి వాళ్ళ కుటుంబం లోపల వారి అభిమానుల లోపల పార్టీ కార్యకర్తల లోపల ఒక మనోధైర్యం నింపాలని చెప్పి మనస్ఫూర్తిగా అదే